యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములు. ఈ యొక్క చిన్న వీడియో ఎలా తెలియచేస్తున్నానంటే, బేసిక్ బైబిల్ ఎలా మాట్లాడాలా అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నాను. బేసిక్ బైబిల్, సో ఈ బేసిక్ బైబిల్ అనేది చాలామంది ఎలా పలుకుతుంటారంటే, 1 తిమోతి 2 తిమోతి అని పలుకుతుంటారు. బేసిక్ బైబిల్ అలా పలకకూడదు. తిమోతికి వ్రాసిన 1 పత్రిక, తిమోతికి వ్రాసిన 2 పత్రిక, కొరింథీయులకు రాసిన కొంతమంది ఇంకో కొంతమంది ఇలా పలుకుతుంటారు, 1 కొరింథీ 2 కొరింథీ అని. అలా పలకకూడదు. కొరింథీ అనేది ఒకే పట్టణము, 2 పట్టణాలు కాదు. అందుకని మనం పలికేటప్పుడు 1 కొరింథీ 2 కొరింథీ అని నీ సంభాషణ మార్చుకోవాలి. అలా మాట్లాడినట్లయితే అది బేసిక్ బైబిల్ ఖచ్చితంగా తప్పు పలికిన అటువంటి వ్యక్తిగా అవుతావు. చాలామంది గొప్ప గొప్ప దైవజనులు అనబడినటువంటి వాళ్ళు మళ్ళీ లోకంలో ఎందరో ఉండి ఉండవచ్చు, ఉన్నారు, కానీ నేను కొన్నిసార్లు వారి యొక్క వీడియోస్ కొంతమంది నాకు పంపి మీరు ఇలా చూడండి అని అన్నప్పుడు, మరి ఒకసారి నేను ఆర్ఆర్కే మూర్తి గారి యొక్క వీడియో కూడా నేను చూడటం జరిగింది. ఆయన కూడా తన సంభాషణలో 1 కొరింథీ 2 కొరింథీ అని పలకటం చూస్తున్నాం. నువ్వు బైబిల్ ఎంతో ప్రసంగాలు చేయవచ్చు, నువ్వు ఎంతో ఆత్మీయ సంబంధమైనటువంటి సందేహములు ఇచ్చినప్పటికీ కూడా నీవు బేసిక్ బైబుల్గిన తప్పు మాట్లాడితే దాని యొక్క భావము నీవు బైబిల్ తెలియని వాడిగా ఉంటావు. అంటే మనిషి పలకవలసినటువంటి బైబిల్ను, బేసిక్ బైబిల్ను తప్పుగా పలకకూడదు. అందుకని కొరింథీయులకు రాసిన 1 పత్రికని పలకాలి, కానీ 1 కొరింథీ 2 కొరింథీ పలికినట్లయితే నీవు ఖచ్చితంగా తప్పు పలికిన వాడివైతావు. ఇంకా కొంతమంది తెసలొనీయులకు 1 తెసలొనీయులు 2 తెసలొనీయులు అంటారు. 1 తెసలొనీయులు 2 తెసలొనీయులు అని పలకకూడదు. తెసలొనీయులకు వ్రాసిన 1 పత్రిక, తెసలొనీయులకు రాసిన 2 పత్రిక, ఇలా దా బైబిల్ గ్రంథాన్ని పలకాలి. దీనిని బేసిక్ బైబిల్ అంటారు. చాలామందికి బేసిక్ బైబిల్ తెలియదు, కానీ చాలామందికి బేసిక్ బైబిల్ తెలియకుండా 30 సంవత్సరాల నుంచి మాది అద్భుతమైన పరిచర్య, 40 సంవత్సరాల నుంచి అద్భుతమైన పరిచర్య. ఒకసారి ఎవరు అతను లైఫ్ చేంజ్, అతను స్టీఫెన్ పాల్, అతని పేరు స్టీఫెన్ పాల్. అతను ఒకసారి ఒక ప్రసంగంలో చేస్తుండే 1 తిమోతి రాసిన పత్రిక, కానీ 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు పరిచర్య చేస్తూ కూడా ఇంకా నువ్వు బేసిక్ బైబిల్ తప్పు మాట్లాడుతున్నావు అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ బిగ్గెస్ట్ ఎర్రర్. అది చాలా భయంకరమైన తప్పు. అది నువ్వు 20 సంవత్సరాల నుంచి, 25 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తూ బేసిక్ బైబిల్ నేర్చుకోలేకపోయావు. బేసిక్ బైబిల్ నేర్చుకోలేకపోవటానికి నీ మనస్సాక్షి నిన్ను గద్దించి నువ్వు ఒకసారి సత్యం వైపు తిరిగి చూడాలి. డేవిడ్ పాల్ చెప్పేటువంటి సత్యవాక్యం వైపు నీవు ఒకసారి తిరిగి చూస్తే, అయ్యో ఇన్ని సంవత్సరాల నుంచి నా పరిచర్యలో బేసిక్ బైబిల్ నేను నేర్చుకోలేకపోయానా అనేటువంటి ఆలోచన నీకు వస్తుంది. నేను చాలామందిని చూశానండి. కొంతమంది 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి పరిచర్య అంటారు, కానీ ఈ 40 సంవత్సరాల్లో 50 సంవత్సరాల్లో వీళ్ళు మాట్లాడినటువంటి బోధ, వీళ్ళు మాట్లాడినటువంటి బైబిల్ ఏమిటంటే 1 కొరింథీ 2 కొరింథీ. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి 1 తిమోతి 2 తిమోతి 1 తెసలొనీయులు 2 తెసలొనీయులు అని 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి వారు పరిచర్య ప్రారంభం చేసినప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇలాగనే బేసిక్ బైబుల్ నేర్చుకోకుండా
తప్పులు మాట్లాడుతున్నారు. ఈరోజైనా బేసిక్ బైబిల్ తెలుసుకోండి. అలా మాట్లాడినట్లయితే నువ్వు బేసిక్ బైబిల్ తెలియనోడివి, ఇక బైబిల్ గ్రంథము ఏమి నేర్చుకున్నావు? మరి ఒకటి, వందనాలు చెప్పుకోవటము. చాలామంది ఈ కాలంలో చూసినట్లయితే అయ్యల్లారా షాలోమ్ అంటారండి. సతీష్ కుమారు షాలోమ్ అంటారు. షాలోమ్ కాదు, సలాం లేకుమని కూడా అంటాడు. షాలోమ్ అనే బదులు సలాం లేకుమని కూడా అంటాడు సతీష్ కుమార్. కొంతమంది మరణాత, మరలా చెప్పండి, బైబిల్ మిషన్ వాళ్ళు మరణాత అని పిలుస్తారు. మరి కొంతమంది ఎలా పిలుస్తారు? మరి కొంతమంది ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ అంటారండి. ఇది బేసిక్ బైబిల్ అండి. మినిమం కామన్ సెన్స్, మినిమం కామన్ సెన్స్ ఉన్నోడు, కనీసం బేసిక్ బైబిల్ చదివినోడు బైబిల్ ఏం చెబుతున్నదనేది కూడా చూస్తున్నాం. రోమా పత్రికలో చూడండి ఎన్నిసార్లు వందనాలు చెబుతున్నాడో. క్రీస్తు యేసునందున జత పనివారైన ప్రిస్కిల్లకు నాకునకు నా వందనములు, ఉన్న సంఘములకు వందనములు. 5వ వచనంలో వందనములు, 6వ వచనంలో వందనములు. రోమాపత్రిక 16వ అధ్యాయంలో అంద్రోనికును యానియుకును వందనాలు, అంప్లియతకును వందనాలు, స్టాకునకును వందనాలు, అరిస్టాబులు ఇంటి వారికి వందనాలు. 11వ వచనంలో హెరోదియునకు, నార్కిసుకు వందనాలు, ఫెర్షిషునకు వందనాలు. 13వ వచనంలో ప్రభునందు ఏర్పరచబడిన రూపునకు వందనాలు, ఫెగ్మోను హెర్మేనుకును వందనాలు, పరిశుద్ధులందరికి వందనాలు. 21వ వచనంలో వందనాలు, 22వ వచనంలో వందనాలు, 23వ వచనంలో వందనాలు. చూడండి ఎన్నిసార్లు వందనాలు వ్రాయబడిందో. అలాగే కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో ఆసియాలో సంఘము వారందరికీ వందనాలు, 20వ వచనంలో వందనాలు. 16వ అధ్యాయంలో పౌలును నేను నా చేతితో వందనములు వ్రాయుచున్నాను. 2వ పత్రికలో కూడా పౌలు గారు ఏం చెప్పుచున్నాడంటే వందనాలు చెప్పుచున్నాడు. 2వ పత్రికలో కూడా 2వ పత్రిక 13వ అధ్యాయంలో 12వ వచనంలో పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనములు చెప్పుకోండి, పరిశుద్ధులందరికీ వందనములు. ఏంటి ఇది బైబిల్? బైబిల్ ఏమైనా టైంపాస్ కోసం రాయబడిందా? మీరు చెప్పండి. వందనాలు చెప్పుకోమని చెబుతుంటే బేసిక్ బైబిల్ తెలియదు. ఈ బేసిక్ బైబిల్ తెలియని వాళ్ళంతా కూడా 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు అన్నట్టు 40 సంవత్సరాల ఇండస్ట్రీ నాది అన్నట్టు వీళ్ళు కూడా 40 సంవత్సరాల పరిచర్య అంటారు. పిలిపిలకు రాసినటువంటి 4వ అధ్యాయంలో ప్రతి పరిశుద్ధునికి క్రీస్తేసునందు వందనములు చెప్పుడి. చదవండి బైబిల్ ఒకసారి. కొలసీలకు రాసినటువంటి 4వ అధ్యాయంలో ఎన్నిసార్లు వందనాలు చెప్పాడో మనం చూసినట్లయితే, కొలసీలకు రాసినటువంటి 4వ అధ్యాయంలో 20వ వచనంలో వందనములు, 10వ వచనంలో వందనములు, 11వ వచనంలో వందనములు, 12వ వచనంలో వందనాలు. లూకాను ప్రియుడైన వైద్యుడు అక్కడ 14వ వచనంలో వందనాలు, 15వ వచనంలో వందనాలు, చివరికి 16వ వచనంలో కూడా వందనాలు. ఎన్నిసార్లు వందనాలండి? కనీసం బేసిక్ కామన్ సెన్స్ లేనోళ్ళు. తెసలోనీయులకు రాసిన 1వ పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనం పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనాలని చెబుతున్నాడు. 2వ పత్రికలో కూడా 3వ అధ్యాయం 17వ వచనం పౌలను నేను నా చేవ్రాతతో వందనాలంటున్నాడు. తిమోతికి రాసిన 1వ పత్రికలో 2వ పత్రికలో కూడా మనము వందనాలు ఎన్నిసార్లు రాయబడిందో ఒకసారి పరిశీలించుదాం. తిమోతికి రాసిన 2వ పత్రికలో ప్రిస్కికకును అకున్లకును 4వ అధ్యాయం 19వ వందనాలు చెప్పండి. క్లౌదియ సహోదరులందరూ నీకు వందనాలు చెప్పుచున్నాడు. చూడండి, ఇలా ఫిలోమానుకు రాసినటువంటి 4వ పత్రిక, తీతుకు రాసినటువంటి 4వ పత్రిక 3వ 15వ వచనంలో నా యుద్ధ ఉన్న వారందరూ మీకు వందనాలు చెప్పుచున్నారు. ఫిలోమానుకు రాసినటువంటి 4వ పత్రికలో 23, 24వ వచనాల్లో లూకా వందనాలు చెప్పుచున్నారు. హెబ్రీలకు రాసినటువంటి 4వ పత్రికలో
పదమూడవ అధ్యాయము. మీపైన నాయకులందరికీ పరిశుద్ధులందరికీ వందనములు. ఇటలీ వారందరూ మీకు వందనాలు చెప్పుచున్నాడు. చూడండి, ఇలా అన్ని పత్రికల్లో కూడా, యూదా రాసిన పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక 5:13 బబులోను మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. చూడండి, బైబిల్ ఎందుకు మీరు ఈ పదాలు కనపడట్లేదు? ఎందుకు మీరు బైబిల్ చదవట్లేదు? అంటే అన్ని పత్రికలన్నీ వందనాలు చదువుతుంటే నువ్వు టైంపాస్ కోసం షాలో మరణాత ఎందుకు ఇలా చదువుతున్నారు? చూడండి, యోహాన్ రాసిన మొదటి పత్రిక 2:13 ఏర్పరచబడిన నీ సహోదరులు పిల్లలకందరికీ వందనాలు. యోహాన్ రాసిన 3:5 నీ యొద్ద ఉన్న స్నేహితులు పేరు పేరున వరుసన వందనములు చెప్పుచున్నాను. ఎందుకని ఇలా రాయబడింది? అంటే బైబిల్ గ్రంథము టైంపాస్ కోసము వందనాలు చెప్పుకున్నారా? బైబిల్లో చెప్పబడింది నువ్వు చేసినవంటే తప్పు, అది తప్పు చేస్తున్నావు. బేసిక్ బైబిల్ తెలియకుండా విశ్వాసులు కూడా ఈ రోజులు వాళ్ళు విశ్వాసులో పిశాసులో తెలియదు. లేస్తే కనపడితే బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ అంటారు. ప్రైజ్ ది లార్డ్ అంటే భావము తెలియదు, షాలోమ్ అంటే అర్థము తెలియదు, మరణాత్ అంటే అర్థము తెలియదు. బైబిల్లో మొత్తం కూడా ఎన్ని అధ్యాయాలు, ఎన్ని వచనాలు, ఎన్ని పత్రికలు మొత్తం కూడా బేసిక్ బైబిల్. మీరు బేసిక్ బైబిల్ తెలుసుకోకపోవడమే పాపం. వందనాలు చెప్పుకోమని బైబిల్ చెబుతుంది. ఇది బేసిక్ బైబిల్ అండి. 30-40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ ఇలాది, ఇలా కంపెనీస్, 30-40 సంవత్సరాల నుంచి నూనె డబ్బాలు అమ్ముకోవటము, కచ్చీపులు అమ్ముకోవటం తెలుసు, కానీ బేసికలీ వందనాలు చెప్పుకోవడం తెలియదు. చెన్నైలో ఉన్న జైపాల్ ఎప్పుడైనా వందనాలు చెప్పాడా? పాల్ దినకరణ్ బాబా వందనాలు చెప్పాడా? కలవరి బాలుడు సత్తిపండు షాలోమ్ అని చెబుతాడు. స్టీఫెన్ పాల్ విగ్గురాజ ప్రైజ్ ది లార్డ్ అని చెబుతాడు. హెబ్రోనోళ్ళు ప్రైజ్ ది లార్డ్ అంటారు. ఏ బైబుల్ మిషన్ అయితే మరణాతని పలుకుతారు. ఆ జాన్ వెస్లీ అని ఒక ఆయన అన్నాడు, రాజమండ్రి అతను 30 దేశాలు తిరిగేసి వచ్చాను అంటాడు. ఇంటర్నేషనల్ స్పీకరు, బేసిక్ బైబుల్ తెలియదు. నువ్వు ఇంటర్నేషనల్ స్పీకర్ అయిన నువ్వు నీకు వందనాలు చెప్పుకోవడం తెలియదు. ప్రైజ్ ది లార్డ్, ఇదే అండి, ఇదే మీరు నేర్చుకుంది. మీరు చేసే పరిచర్య 30-40 సంవత్సరాల నుంచి బేసిక్ బైబుల్ తెలుసుకోకుండా, కనీసం వందనాలు అనేటువంటి పదం బైబిల్లో ఉన్నదని మీరు తెలుసుకోకుండా, 1 కొరింథీ 2 కొరింథీ అని పలుకుతూ, 1 తిమోతి 2 తిమోతి అని పలుకుతూ మాయ మాటలు చెప్పుచు, అబద్ధాలు కల్పనా కథలు చెప్పుచు మీరు ప్రజలందరినీ మోసం చేస్తున్నారు. వీరు అబద్ధ బోధకులు. బైబిల్లో క్లియర్గా వ్రాయబడి ఉన్నది, వారిని మీరు ఇంట కూడా చేర్చుకోవద్దు, వారికి శుభములని పలకవద్దు. ఒకవేళ పలికినలా వారి పాపంలో మీరు పాలి భాగస్థులని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. సహోదరులారా, ఈరోజైనా నువ్వు బేసిక్ బైబిల్ తెలుసుకోవాలని ప్రభు పేరట ప్రేమపూర్వకంగా నీకు తెలియచేస్తున్నాను. బేసిక్ బైబిల్ 1 కొరింథీ 2 కొరింథీ అని పలకకూడదు. కొరింథీలకు రాసిన 1 పత్రిక 2 పత్రిక, తిమోతికి రాసిన 1 పత్రిక 2 పత్రిక, తెస్సలొనీకులకు రాసిన 1 పత్రిక 2 పత్రిక, ఇలాగ బైబిల్ పలకమని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. బైబిల్ ఎలా పలకాలో, బైబిల్ ఎలా మాట్లాడాలో మనకు నేర్పిస్తుంది. కాబట్టి బైబిల్లో వ్రాయబడిన రీతిగా మనం పలకాలి. నీవు కల్పించుకున్న రీతిగా బైబిల్ను పలకకూడదని, పలకకూడదు. ఎందుకంటే బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం. యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ మరి ఒకసారి శుభాభివందనములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.